ఇటీవల అనపర్తిలో జరిగిన ఒక హత్య కేసులో అరెస్ట్ చేయబడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కాకినాడ సబ్ జైలు నుండి బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అధికార వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడం పట్ల రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనపర్తి స్థానిక ఎమ్మెల్యే పేకాట క్లబ్బులు మైనింగ్ మాఫియా ముసుగులో చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటున్నందుకు ఇటీవల అనపర్తిలో ఒక హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని నిరాధారంగా కేసు బనాయించి అరెస్టు చేయించడం పట్ల ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం కాకినాడ సబ్ జైలు నుండి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తీసుకురాగా టీడీపీ ముఖ్య నాయకులు జైలు వద్ద పరామర్శించేందుకు తరలివచ్చారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ టీడీపీ కాకినాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ నగర కార్పొరేషన్ మేయర్ శంకర పావని, రాజమండ్రి పార్లమెంట్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ రాజకీయ కక్షతో ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని, తామంతా కలిసికట్టుగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కానీ వారి కుటుంబం మీద కానీ ఏనాడు చిన్న ఆరోపణలు కానీ అవినీతి ఆరోపణలు కానీ లేక అధికార దుర్వినియోగం కానీ తప్పుడు కేసులు కానీ లేవు. ఏనాడు పోలీస్ స్టేషన్ గడప దక్కని కుటుంబం అలాంటి వాళ్ళ మీద ఈ రోజున ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం, శాడిస్ట్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి ఆయన ఏదో ఒక రకంగా ఉద్యమం నుంచి పక్కకు తప్పించడం కోసం కార్యాచరణతో ముందుకు వస్తున్నారు. ఇవాళ ఎక్కడో జరిగిన సంఘటన తీసుకొచ్చి ఆయన సంబంధం లేని వ్యక్తులు తప్పుడు కేసు పెట్టిస్తే ఇవాళ ఏదో రకంగా జైలుకు పంపించే కార్యక్రమం. ఇవాళ ఏదైతే ఆరోగ్యం బాగుంది హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే రద్దు చేయండి, హాస్పిటల్కి తీసుకెళ్తాను వీళ్ళు సెంట్రల్ జైలు పంపించిన వాళ్ళు సెంట్రల్ జైలు పంపించారు. ఈ ప్రభుత్వం నిరంకుశ పోగడ, ఇవాళ మీడియా కూడా లోపల ప్రవేశం లేదని చెబుతా ఉన్నాం. ఇవాళ మేము చెబుతా ఉన్నాం ఎన్ని తప్పుడు కేసులు పెడతారు పెట్టుకో, ఏమవుతుంది? న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయం కాపాడే ధర్మం కాపాడే న్యాయ వ్యవస్థ ఉంది. మీరు చేసే అరాచకానికి తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు కానీ మీ ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఇక్కడ చంద్రబాబు గారి మీద ఏదైతే సిబిసిఐడిని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, అనేక నాయకుల మీద, మీడియా మీద, సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారో, ఇవన్నీ అరాచకానికి పాట పరాకాష్ట. ఇవాళ ఇడి అమ్మిన్ లాంటి వాళ్ళు, హిట్లర్ లాంటి వాళ్ళు, అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాళ్ళు ముసోని తప్పదు మూల్యం చెల్లించుకోక తప్పదు రాబోయే రోజు. తాత్కాలికంగా రౌడీయిజం తోటి ప్రలోభ పెట్టి ఒత్తిళ్లు చేసి ఏదో సాధించామనుకుంటున్నారు కానీ ప్రజలు అంతిమ తీర్పులు ఇస్తారు మర్చిపోబాకండి. అంతిమ తీర్పులో మీరు కాలగర్భంలో కలిసిపోక తప్పదని కూడా. ఈరోజు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రాక్షస పాలన అనేది కొనసాగుతుంది. ఈ రామకృష్ణారెడ్డి గారి విషయంలోనే చూస్తే అది సహజ మరణం అని ఏ రిపోర్ట్ వచ్చినా సరే దాన్ని మళ్ళీ దాన్ని వేరే చోటకు పంపించి అది పాయిజన్ పెట్టి దానికి ప్రేరేపణ ఈ రామకృష్ణారెడ్డి గారు అని ఒక కేసును బనాయించి కేవలం రాజకీయ కక్షతోటే వెనకాలని భయపెట్టడానికి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని భయపెట్టే విధంగా చేసే విధంగానే ఈరోజు కనపడుతుంది. కానీ ఒకటే అర్థం చేసుకోవాలి, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైనా లోకల్ నాయకులైనా ఎవరైనా సరే ఒకటే హెచ్చరిస్తున్నాను నేను, భయపెట్టిన మాత్రాన ఎవరు భయపడే పద్ధతి లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అందరూ అండదండలుగా ఉంటారు, ఏకతాటి మీద నడుతారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరూ ఏకతాటి మీద నడిచి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వచ్చిన వెంటనే సరే ఎవరు ఏం చేశారో వాటికి ప్రతిఫలంగా మేము 10 రెట్లు సాధించే విధంగా మేము అందరూ కూడా కలిసి పోరాడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాను. ఇలాంటి పద్ధతిని మీరు వెనకడుగేసి ఒక్కసారి ఆలోచించి మీరు వీటిలన్నింటిని ఆపకపోతే మాత్రం ప్రజల చేతిలో చావు దెబ్బ తినే రోజు దగ్గరలోనే ఉంటుందని మీ ద్వారా హెచ్చరిస్తూ మరొక్కసారి నాయకులందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని ఒక తప్పుడు కేసులో చేసి మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి కాకినాడ సబ్ జైల్లో పెట్టి మరి ఆయనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యం బాగుందని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి ఈరోజు సెంట్రల్ జైల్లో తీసుకురావడం అన్నది చాలా అమానుషం. దీన్ని అయితే మేము తెలుగుదేశం పార్టీ నుండి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అందరినీ కూడా ఏదో రకంగా ఏదో కేసులో ఇరికించి భయపెట్టాలని చెప్పేసి చూస్తుందని ప్రభుత్వం మనకు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఏమైనా సరే ఏ నాయకుడు ఏ ఆపద వచ్చినా సరే మీ తెలుగుదేశం పార్టీ నుండి మేము అందరం కూడా వాళ్ళకి అండగానే ఉంటాము. ఈ ప్రభుత్వం మీద మేమైతే మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాము. మొన్న కాకినాడ జీజీహెచ్లో జాయిన్ చేసినప్పుడు కూడా ఆయనకి ఎటువంటి
వైద్యం కూడా సరిగ్గా అందించలేదు అందించకుండా నిన్న సబ్ జైలుకు తరలించడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ ఇవాళ ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ తరలించడం జరిగింది ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలిగినా ప్రభుత్వం అందే పూర్తి బాధ్యత